హాయ్ హలో దిస్ ఈస్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీ స్టోరీస్ మీకు ఆంధ్ర బ్యాంక్ లేదా కార్పొరేషన్ బ్యాంకులో అకౌంట్ ఉందా మీకు తెలుసు కదా ఈ రెండు బ్యాంకులు అంటే ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంకులు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాయి ఇప్పటికే ఈ రెండు బ్యాంకుల బోర్డ్స్ చేంజ్ చేయడంతో పాటు కొన్ని బ్రాంచెస్లో మనం రాసే ఓచర్స్ మరియు అప్లికేషన్స్ కూడా యూబీఐకి సంబంధించినవి ఉపయోగిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి అప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ రావడం కామన్ అవేంటంటే స్కాలర్షిప్ తీసుకునే స్టూడెంట్స్కైనా పెన్షన్ తీసుకునే పెద్దవాళ్ళకైనా వచ్చే ఫస్ట్ డౌట్ బ్యాంక్ మారింది కదా మన అకౌంట్ నెంబర్ మారుతుందా పాస్బుక్ మార్చుకోవాలా ఇక సెకండ్ డౌట్ మన దగ్గర ఉన్న చెక్ బుక్స్ పనిచేస్తాయా చేస్తాయా లేదా దీని తర్వాత ఈ మధ్యకాలంలో అన్ని డిజిటల్ పేమెంట్స్ అంటే యూపీఐ పేమెంట్స్ మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ లాంటివి ఎక్కువగా వాడుతుండడం చూస్తున్నాం మరి ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన తేజ్ యాప్ కార్పొరేషన్ బ్యాంక్కి సంబంధించిన కార్ప్ ఈజ్ అప్లికేషన్స్ ఫ్యూచర్లో పనిచేస్తాయా లేదా ఈ బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా ఈ రెండు బ్యాంక్ బ్రాంచెస్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఎంఐసిఆర్ కోడ్స్ లాంటివి మారుతాయా మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ మరియు క్రెడిట్ కార్డు లాంటివి పనిచేస్తాయా లేదా మార్చుకోవాల్సి ఉంటుందా ఇలాంటి కామన్గా వచ్చే ఎన్నో డౌట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఇక ఇలాంటి ఎన్నో అప్డేట్స్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అకౌంట్ నెంబర్ గురించి తెలుసుకుందాం మన అకౌంట్ నెంబర్ మరియు కస్టమర్ ఐడి కూడా ఏమీ మారదు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అదే అకౌంట్ నెంబర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంటుంది కాకపోతే యూబీఐ అకౌంట్గా కంటిన్యూ అవుతుందన్నమాట మీకు తెలుసో లేదో ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది అదేంటంటే మామూలుగా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఒక పెద్ద ఆయన మాత్రం బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో సార్ నాకు నిద్ర పట్టడం లేదు నేను సరిగా భోజనం కూడా చేయట్లేదు అని బ్యాంక్ వాళ్ళతో అంటాడంట బ్యాంక్ వాళ్ళేమో చూడు పెద్దాయినా హాస్పిటల్ వెళ్లకుండా బ్యాంక్కి ఎందుకు వచ్చావు అని అడిగితే అతను ఏమన్నాడో తెలుసా సార్ ప్లీజ్ మీరు నాకు పాస్బుక్ అప్డేట్ చేసి ఇవ్వండి నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడంట ఇది చూడ్డానికి జోక్గా అనిపించిన కొంతమందికి పాస్బుక్లో మనీ కనిపిస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి టెన్షన్ పడే అవసరం లేదు ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మనం అకౌంట్తో లింక్ చేసుకున్న మొబైల్కి మెసేజ్ వస్తుంది అంతేకాకుండా బ్యాంక్కి సంబంధించిన మొబైల్ యాప్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అయితే అసలు విషయానికి వద్దాం పాస్బుక్స్ చేంజ్ చేసుకోవాలా అవసరం లేదా అంటే అర్జెంటుగా ఇప్పుడే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ మనకి ఏదైనా అమౌంట్స్ రావాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు జిరాక్స్ జీరాక్స్ ఇస్తుంటాం అలాంటి సందర్భంలో మాత్రం మారిన డీటెయిల్స్ పాత బుక్స్లో ఉండవు కాబట్టి కొత్త పాస్బుక్స్ తీసుకోవడం మంచిది ఇక నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ ఇవి మారతాయా లేదా బ్రాంచ్ కోడ్స్ మరియు బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఆల్రెడీ మారిపోయాయి మీ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇప్పటికే బ్యాంక్స్ మెసేజ్ కూడా చేస్తున్నాయి ఏవైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది అయితే ఈసీఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ నాచ్ ఇలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్తో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మాత్రం న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు శాలరీడ్ ఎంప్లాయీ అయినా ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేసేవాళ్ళైనా రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి మాత్రం ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ పనిచేయదు మీ బ్రాంచ్ యొక్క కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక ఎంఐసిఆర్ కోడ్ ఇది బ్యాంక్ వాళ్ళకి చెక్స్ క్లియరింగ్లో ఉపయోగపడుతుంది అంటే ఆన్లైన్ బ్యాంకింగ్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలానో చెక్స్ ఆన్లైన్లో పాస్ అవడానికి ఎంఐసిఆర్ కోడ్ అలా అన్నమాట ఈ ఎంఐసిఆర్ కోడ్ అనేది పాస్బుక్ మరియు చెక్ పైన ప్రింట్ అయి ఉంటుంది ఈ నైన్ డిజిట్స్ ఎంఐసిఆర్ కోడ్లో బ్యాంక్ కోడ్ బ్రాంచ్ కోడ్ మరియు ఆ బ్రాంచ్ ఉన్న సిటీ కోడ్ కూడా ఉంటుంది అందుకని బ్యాంక్ మరియు బ్రాంచ్ కోడ్లు మారితే ఆటోమేటిక్గా ఎంఐసిఆర్ కోడ్ కూడా మారుతుంది నెక్స్ట్ చెక్ బుక్స్ చెక్ బుక్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మన దగ్గర ఉన్న చెక్స్తో మన బ్రాంచ్లో మనీ విత్డ్రా చేసుకోవడం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇక నుండి వస్తున్న చెక్స్ పైన ఆంధ్రా బ్యాంక్ నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ అయి వస్తుండడం ఆల్రెడీ చూసే ఉంటారు అయితే మన దగ్గర ఉన్న చెక్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేస్తాయి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మరి నేను ఫైనాన్స్ దగ్గర లేదా ఇంకెక్కడో చెక్స్ ఇచ్చాను అది చెల్లుతుందా లేదా అని ఈ బ్యాంక్ మైగ్రేషన్ ప్రాసెస్ కంటే ముందు ఇచ్చిన చెక్స్కి ఏ ప్రాబ్లం ఉండదు అవి పనిచేస్తాయి నెక్స్ట్ ఏటీఎం కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కామన్గా ఉండేదే ఒక్క ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న మైనర్స్ మరియు ఏటీఎం వాడడం తెలియని సీనియర్ సిటిజన్స్ తప్ప దాదాపు ప్రతి అకౌంట్ హోల్డర్కి బ్యాంక్స్ ఏటీఎం కార్డ్స్ ఇస్తున్నాయి అయితే మీ దగ్గర ప్రస్తుతం ఉన్న ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయే వరకు హ్యాపీగా వాడుకోవచ్చు అర్జెంటుగా కార్డ్స్ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ కార్డ్ అయినా అది యూబిఐ కార్డ్ అయినా మన కార్డు పైన ఉన్న మ్యాగ్నెటిక్ పార్ట్ మరియు చిప్ మిగిలిన డీటెయిల్స్ అన్ని బ్యాంకులకి సేమ్ ఉంటాయి కేవలం మన డేటా స్టోర్ అయ్యే బ్యాంక్స్ యొక్క సర్వర్స్లో మాత్రమే మార్పు జరగచ్చు ఇక నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మార్పులు ఉంటాయా యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లు పాతవి పనిచేస్తాయా లేదా చేంజ్ చేసుకోవాలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్న వాళ్ళు ఇక నుండి యూబీఐకి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆన్లైన్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ని వాడాల్సి ఉంటుంది మీ లాగిన్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఏమీ మారవు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ సైట్లో ఏవైతే క్రెడెన్షియల్స్ ఇచ్చేవారో ఇప్పుడు కూడా అవే పనిచేస్తాయి అంతేకాకుండా మీరు ఇంతకుముందు యాడ్ చేసుకున్న బెనిఫిషరీస్ డీటెయిల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వెబ్సైట్ తప్ప మన డీటెయిల్స్ ఏమీ మారవు ఇక నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా ఆంధ్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే ఆంధ్ర బ్యాంక్ తేజ్ యాప్ వాడడానికి చాలా ఈజీగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ఉండేది అయితే ఇక నుండి అంటే మైగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ కి సంబంధించిన ఏబీ తేజ్ అప్లికేషన్ పనిచేయదు యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన యూ మొబైల్ యాప్ ని స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు మళ్ళీ ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏబితేజ్ లో కనుక బెనిఫిషరీ డీటెయిల్స్ యాడ్ చేసుకొని ఉన్నట్లయితే అవి ఏమీ మారవు యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన యూ మొబైల్లో కూడా కంటిన్యూ అవుతాయి ఈ యూ మొబైల్ యాప్ని రిజిస్టర్ ఎలా చేసుకోవాలి మరియు యూనియన్ బ్యాంక్కి సంబంధించిన యూ మొబైల్ యాప్ ఎలా వాడాలో డీటెయిల్గా మన ఛానల్లో తప్పకుండా అప్డేటెడ్ వీడియో ఉంటుంది అంతేకాదు యూ మొబైల్ యాప్లో ఉన్న ఒక్కొక్క ఆప్షన్ని ఎలా వాడాలో డీటెయిల్గా మీరు మన నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఇక నెక్స్ట్ యూపీఐ యాప్స్ అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటివి వాడడంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా మీరు వాడుతున్న అన్ని యూపీఐ యాప్స్ పనిచేస్తాయి కానీ ఫ్రెష్ గా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసే అప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకుని యూపీఐకి సంబంధించిన యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యూపీఐ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్డేటెడ్ వీడియో ఉంటుంది సో మన ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్